నమస్కారం. జేసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. పవిత్రమైంది కార్తీక మాసం, పునీతమైంది భక్త జనం. బాపట్ల కల్లపాలెం మండలాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు. 216 జాతీయ రహదారి విస్తరణపై అధికారుల కసరత్తు. బాపట్లలో ఈ నెల 27న నష్టపోయే బాధితులతో జిల్లా అధికారుల సమీక్ష. కార్తీక మాస తొలి సోమవారం వెలవెలబోయిన సూర్యలంక తీరం. నమ్మారంటే చలో చలో, ఆ తర్వాత లబో దిబో. బాపట్లలో ర్యాప్ ముఠా అరెస్ట్, 7,60,000 రూపాయల స్వాధీనం. అప్రమత్తంగా ఉండాలని బాపట డిఎస్పి గంగాధరం విజ్ఞప్తి. పవిత్రమైంది కార్తీక మాసం, పునీతమైంది అశేష భక్త జనం. ప్రత్యేక పూజలతో కిక్కిరిసిపోయిన బాపట్ల శివాలయం. పవిత్ర కార్తీక మాస తొలి సోమవారం బాపట్లలోని శ్రీ గంగా పార్వతి సోమేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు దీపారాధన చేసి కార్తీక మాస విశిష్టతను చాటి చెప్పారు. పిట్టలవానిపాలెం నవచైతన్య యూత్ అభివృద్ధికి వేగేసిన ఫౌండేషన్ 100,000 రూపాయల విరాళాన్ని అందజేసింది. ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ ఈ మొత్తాన్ని యూత్ సభ్యులకు అందజేశారు. పిట్లవానిపాలెం మండలం కత్తివారిపాలెంలో నవచైతన్య యువత ఏర్పాటు చేసిన సమావేశానికి వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. నరేంద్ర వర్మని సందర్భంగా యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. యువత సంఘాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వేగేసిన ఫౌండేషన్ తరఫున 100,000 రూపాయల విరాళాన్ని నరేంద్ర వర్మ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య యువత సభ్యులు కత్తి చంద్రబాబు, పాల్ తదితరులు పాల్గొన్నారు. అదే పని మీద ఒక టీం క్యాప్టెన్గా ఆయన ఉండి ఆ టీమును అందరినీ నడిపించి మన భారతదేశంలో రాజ్యాంగం రాయటానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి చోట తిరిగి అంత కష్టపడి రచించిన రాజ్యాంగ సృష్టికర్త ఆయన్ని మీరు మనసులో కొలవటం కాదు, ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని అంబేద్కర్ స్మృతి వనం అని అక్కడ చిన్న గార్డెన్ తయారు చేసుకుని ఒక గుర్తింపు మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో అక్కడ బిగినుంగు ఆయన స్టాచ్యూతోనే మన అభివృద్ధి బిగినైనట్లు లెక్క. మహిమల పుట్టగా విరాజులుతున్న బుద్ధాం పుట్ట భక్త కోటితో కిక్కిరిసిపోయింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ భక్తులు విశేషంగా పూజలు జరిపారు. కల్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలోని నాగేంద్ర స్వామి పుట్ట ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇదొక మహిమల పుట్టగా విరాజిల్లుతుంది. జనం బాధల్ని పోగొట్టి కోరిన కోరికలు తీర్చే పుట్టగా వాసికెక్కింది. కార్తీక మాస తొలి సోమవారం ఇక్కడ నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సాగి రామమూర్తిరాజు భక్తులకు అన్ని ఏర్పాట్లను కల్పించారు. ఈరోజు ఈ నాగుల చవితి సందర్భంగా ఈ బుద్ధం పుట్టగా 3 పుట్ల ఆదిశేషుడు సందర్భంలో అనేక మంది భక్తులు వచ్చి అలా తన సమస్యలను చెప్పుకొని దానికి మూలమైన విధి విధానాలను కనుగొనడానికి అవకాశం కల్పించిన ఈ ఆదిశేషుడికి
అందరూ శిరస వంచి నమస్కరిస్తున్నారు. అట్లాగే పోయిన సంవత్సరం మొక్కుబడుల కోసం మొక్కిన వారందరికీ ఈరోజు అందరికీ తగిన ఫలితాలు దక్కాయి, సంతాన సౌభాగ్యాలు కలిగాయి. అలాగే అందుకని ఏటా దినదినాభివృద్ధి చెందుతున్నది. ఏటా ఈ ఏటా కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువగా జనం వచ్చి ఇక్కడ భక్తులు స్వామి భక్తులకి ఆశీర్వదిస్తున్నారని ఆనందంగా ఉంది. కళ్ళ ముందే ఘరాణా మోసం, పసిగట్టే సమయంలోనే మాయం. ఏం జరిగిందో తెలుసుకున్న లోగానే జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది. మోసం చేసిన వాళ్ళు చలో చలో, ఆ తర్వాత బాధితులు లబో దిబో. ఎదుటి వాళ్ల బలహీనతల్ని చాలా తెలివిగా క్యాష్ చేసుకునే ముఠా అది. ఇందులో ఉండే సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర ధరిస్తారు. పాత్రధారులు సూత్రధారులు అందరూ ఈ ముఠాలోనే ఉంటారు. మొత్తం మీద ఈ సభ్యులంతా ఒకటే ముఠా. ఇదొక మ్యాచ్ ఫిక్సింగ్ బ్యాచ్. నిజ జీవితంలోనే వీళ్ళు నాటకాన్ని రక్తి కట్టిస్తారు. ఈ సభ్యులంతా ఒక్కటే అయినా వీరి కదలికలు మాత్రం అర్థం కావు. ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. కమ్యూనికేషన్లో గ్యాప్ లేకుండా కథ నడుపుతుంటారు. ముందుగా ఏదో ఒక దూర ప్రాంతం చెందిన వ్యక్తిని వీరు ఎంచుకుంటారు. ఆయా వ్యక్తి బయోడేటాను, అతని బలహీనతల్ని ముందుగా గోప్యంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఫోన్ చేసి అతనితో పరిచయాన్ని పెంచుకుంటారు. మీ బంధువులు తెలుసని తెలిసిన వారిలా నటిస్తారు. ఫలానా చోట మంచి స్థలం ఉందని, 20 లక్షలు వచ్చే స్థలం కేవలం 10 లక్షల్లో వస్తుందని చెప్తారు. అతను నమ్మితే సరే సరే, లేకపోతే కొంత గ్యాప్ ఇచ్చి మరోసారి ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక విధంగా అతన్ని మభ్యపెట్టి తమ బుట్టలో వేసుకుంటారు. మధ్యలో పోలీసు వారిలాగా కొంతమంది వచ్చి మేము పోలీసులు అని చెప్పి కేకలు వేసేసరికి ఈ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు పారిపోయారు. నేను కూడా భయపడి పారిపోయాను. మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నాను, న్యాయం చేయండి అని చెప్పి ఫిర్యాదు ఇచ్చాడు. దీని మీద విచారిస్తే ఎలా కడప జిల్లా నుంచి వచ్చి ఇతను ఇక్కడ బంగారం ఉందని అంటే డబ్బులు ఎత్తుకొని వచ్చి వాళ్ళకి ఎలా కట్టాడు అన్నటువంటి దాంట్లో మేము దర్యాప్తు చేస్తే, ఇతను కడపలో టైలరింగ్ పనిచేసుకొని బ్రతుకుతుంటాడు. ఈ A1 అయినటువంటి వెంకటరామయ్య అనేటువంటి వ్యక్తి మామిడి చెట్లకు పురుగు మందు కొడతామని చెప్పి తిరుగుతూ ఉంటాడు. కడప ప్రాంతంలో అతను కొన్ని రోజులు తిరగడం జరిగింది. దాంతో ఈ టైలర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతని ఫోన్ నంబర్ సంపాదించుకొని, అతను ఫ్యామిలీ యొక్క వివరాలు సంపాదించుకొని అతనికి మొదట ఒక ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మేము చిలకలూరుపేట టౌన్లో హైవే ప్రక్కన ప్లాట్లు వేసినాము, ఆ ప్లాట్లు తక్కువ ధరకు వస్తున్నాయి, నువ్వు కొనుక్కో అన్నావు ఒక ప్లాట్ అని చెప్తాడు. చెప్తే, నువ్వు నాకు పరిచయం లేదు కదా, నేను ఎలా నీ దగ్గర ప్లాట్ కొనేది, నువ్వు నా నంబర్ నీకు ఎలా వచ్చింది, ఎలా ఫోన్ చేసావంటే నేను నీ దగ్గర 2 జతలు బట్టలు కుట్టించాను, నువ్వు పలానా డాక్టర్ ఇంటి పక్కన టైలరింగ్ షాప్ కదా, నీ భార్య పేరు ఇది కదా అని చెప్తాడు. చెప్తే వివరాలు చెప్పేసరికి టైలరు నమ్మి, లేదులేండి నా దగ్గర డబ్బులు లేదని ఫోన్ పెట్టేస్తే 2-3 రోజులు గ్యాప్ తోటి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏమన్నా ప్లాట్ కొనుక్కుంటావా, ఆలోచించుకో సార్, నీ దగ్గర డబ్బులు లేకపోతే పోయాయి, ఒకసారి వచ్చి చూడు అని చెప్పి కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, స్థలం చూసుకున్నాకే లావాదేవీలు డబ్బు వ్యవహారం మాట్లాడుకోవచ్చని చెప్పి అతని పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకుంటారు. అది ఎలా ఉంటుందంటే, అతను డబ్బు సంచితో ఆ ముఠాను వెతుక్కొని వచ్చేలా ఉంటుంది. తీరా అతను వచ్చాక ఆ మాట ఈ మాట కలుపుతారు, లేని బంధుత్వాన్ని కలుపుకుంటారు. బాగా పరిచయమైన తర్వాత ఒకచోట దొంగ బంగారం ఉందని నమ్మిస్తారు. నీ దగ్గరున్న డబ్బుతో ఆ బంగారం కొంటే పైన వచ్చే లాభంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చని ఆశని చూపుతారు. ఒకటి 2 సార్లు చేశాడు, తెలిసిన మనిషి ఏమోలే పోదామని చెప్పి అతను కడప జిల్లా నుంచి చిలకలూరుపేటలో వచ్చి బస్ దిగితే చిలకలూరుపేటలో ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకుంటాడు. మానుపాటి శ్రీనివాస్ అనే వ్యక్తిని రిసీవ్ చేసుకుంటాడు అని ఆ ఫోన్ నంబర్ ఇచ్చి, ఈ ఫోన్ నంబర్ ఆ రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తికి ఇచ్చి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని కొంచెంసేపు మాట్లాడిన తర్వాత, ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూద్దామంటే, అన్న ప్లాట్ కాదు, ముందు నా దగ్గర బంగారం ఉంది, 2.5 కేజీ దొంగ బంగారం ఉంది, నువ్వు కానీ 10 లక్షలు పెట్టి కొనుక్కుంటే నీకు 10 లక్షలకి ఇచ్చేస్తాను, దాన్ని నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు, నీకు మంచి ఆదాయం వస్తుంది, ఆ తర్వాత నువ్వు ప్లాట్ కొనుక్కోవచ్చు అని చెప్పి అతనికి మాయ మాటలు చెప్పి నమ్మిస్తాడు. ఇద్దరు కలిసి టిఫిన్ చేసి టీ తాగి చక్కగా చీరాల బస్సు ఎక్కి చీరాల్లో దిగుతారు. చీరాల నుంచి నేరుగా ఎదుళ్ళపల్లిలో ముద్దా ఇంటికి తీసుకొని వస్తాడు. ముద్దా ఇంటికి వచ్చి తీసుకొని వచ్చిన తర్వాత ఈ మానపాటి శ్రీనివాస్ అలియాస్ బుజ్జి అనేటువంటి వ్యక్తి, తన భార్య నాగమణి, ఇప్పుడు మన అదుపులో ఉన్నటువంటి నాగమణి, ఇద్దరు కలిసి బంగారు నగల ఒరిజినల్ 2 హారాలు బ్రాస్లెట్ చూపెడతారు. చూపెట్టిన తర్వాత అతను ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తాడు, భోజనం పెడతారు,
బంగారు నిజమే కదా అని చూసుకొని నా దగ్గర డబ్బులు దొరికితే చెప్తానని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత వాడు కడప చేరిన తర్వాత మళ్ళీ ఆ మరుసటి రోజు ఫోన్ చేసి వీళ్ళు భార్యాభర్తలు ఈ ఫిర్యాదుదారుడితోనూ ఫిర్యాదుదారుడు భార్యతోనూ ఇద్దరితో మాట్లాడతారు. మీ నేరుగా అతన్ని బాపట్ల మండలం విదురుపల్లి తీసుకువెళ్తారు. అక్కడ ఒక ఇంట్లో ఆ వ్యక్తితో అక్కడి వారితో మాట్లాడిస్తారు, అతిథి మర్యాదలు చేస్తారు. వీళ్ళంతా ఒక్కటేనన్న అనుమానం ఆ వ్యక్తికి రాకుండా ముఠా సభ్యులు జాగ్రత్త పడతారు. దొంగ బంగారం బేరం అయ్యాక ముందు డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు లెక్క పెడుతున్న సమయంలో పోలీసు గెటప్లో ఉండేలా నకిలీ పోలీసులు రంగప్రవేశం చేస్తారు. దీంతో డబ్బులతో ఇంట్లోని వ్యక్తులు, వెంట వచ్చిన వ్యక్తులు ఫరారవుతారు. నకిలీ పోలీసులు బాయుదేవుడితో మాట్లాడతారు, వాళ్ళని మేం పట్టుకుంటాం, నువ్వు ఇక్కడే ఉండని చెప్తారు. ఆ తర్వాత ముగ్గురు పాత్రధారులు ఒకచోట కలుస్తారు. తర్వాత కథ చెప్పాల్సిన పని లేదు. దీన్ని ర్యాప్ అంటారు. ఇదొక ఘరానా మోసం. ఇందులో చిక్కి ఒక కడపవాసి రోడ్డున పడ్డాడు. కడప జిల్లా నుండి వచ్చిన ఒక దర్జీ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి లబోదిబోం అన్నాడు. తక్కువలో బంగారం వస్తుంది కదా, తీసుకోండి, మీరు మంచి రేటుకి అమ్ముకోవచ్చు అని చెప్పి సరికే కుటుంబ పరంగా భార్యాభర్త ఇద్దరు భోజనం పెట్టి చూపెట్టారు కాబట్టి నిజమేమోనని అతను ఆశపడి అతను అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర, వాళ్ళ బామరది దగ్గర, అందరి దగ్గర అప్పు తీసుకొని 840,000 తీసుకొని నేను వస్తున్నాను మీ ఊరికనని చెప్పి 18వ తారీఖు ఉదయము చీరాల్లో బస్సు దిగి చీరాల నుంచి ఈ శ్రీ బుజ్జి అనేటువంటి వ్యక్తి శ్రీనివాసు రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, మేము లెక్క పెట్టుకోవాలి కదా మీరు అంత డబ్బులు తెచ్చారో లేదని. ఆ డబ్బులు తీసుకుంటారు, బ్యాగ్తో సహా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి లెక్క పట్టుకుంటున్నట్టు వాళ్ళు యాక్షన్ చేస్తుండగానే ఒక 4 వ్యక్తులు, అంటే మన అదుపులో ఉన్నటువంటి సంపత్తు, ఇంకొక 3 వ్యక్తులు కాకి ప్యాంట్లు వేసుకొని పైన సివిల్ షర్ట్ వేసుకొని పోలీస్ కటింగ్ చేసుకొని చూడడానికి పోలీస్ అని నమ్మేటువంటి విధంగా, కామన్ ప్రజలు పోలీస్ అని నమ్మేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తులు 4 ఎంటర్ అయిపోయి ఏం జరుగుతుంది ఇక్కడ, దొంగ బంగారం అమ్ముతున్నావా అటు ఇటు అని హడావడి చేసేసరికి ఈ డబ్బులు తీసుకున్నటువంటి నాగమణి, ఈ బుజ్జి, ఈ మొదట ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వెంకటరామయ్య అందరూ ఫరారైపోతారు అక్కడి నుంచి. ఆ ఫరారైపోయినప్పుడు వీళ్ళు కొడతారేమో అనే భయంతో ఈ ఫిర్యాదుదారుడు కూడా ఒక పక్కకు పరిగెత్తి చివరికి పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది. తర్వాత ఈ ఘరానా మోసంలో 7 పాల్గొన్నట్లు ఆ బాధితుడు విదురులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 4 కోసం గాలిస్తున్నామని బాపట్ల డిఎస్పి డి గంగాధరం సోమవారం విలేకరులకు తెలిపారు. బాపట్ల రూరల్ సీఏ శ్రీనివాసరావు, విదురులపల్లి ఎస్ఐ మోహన్ల కృషి అభినందనీయమని డిఎస్పి కొనియాడారు. పట్టుబడిన వారి నుండి కడప బాధితుడికి చెందిన 760,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి తెలిపారు. ఈ విధమైన మోసాలకు గురి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి గంగాధరం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వీళ్ళని అందరినీ ఈ దర్యాప్తులో భాగంగా మేము గుంటూరులో ఈ వెంకటరామయ్య, నాగమణి, ఈ పోలీసుగా యాక్ట్ చేసినటువంటి సంపత్తు, వీళ్ళ 3 అదుపులోకి తీసుకుని ఇంటాక్ట్గా ఇతను ఏ డబ్బులు అయితే పోగొట్టుకున్నాడో ఆ అమౌంట్లో 760,000 వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది, మిగతా ముద్రలను కూడా పట్టుకొని కోర్టు ముందు పెడతాం. ఈ కేసులో నేరం రిపోర్ట్ అయిన వెంటనే మా ఎదుర్లపల్లి ఎస్ఐ మోహన్ తన సిబ్బందితో వాళ్ళు వాడినటువంటి ఫోన్లో ట్రాక్ చేసుకుంటూ ముద్దాయిల గురించి పూర్తిగా సమాచారం తీసుకొని ఇమీడియట్గా పట్టుకోవడంలో చాలా కృషి చేశారు. ఆయనకి మా అభినందనలు తెలియజేస్తూ అధికారులకి రివార్డు పరంగా మేము ప్రపోజల్స్ కూడా పెడతాం. సిఐ గారి ఆధ్వర్యంలో మోహన్ గారు నేరస్తుల్ని పట్టుకోవడంలో చాలా తొందరగా చేశారు కాబట్టి ఆయన అభినందిస్తున్నాం. బాపట్ల, కల్లపాలెం మండలాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టలో పాలు పోసి భక్తులు నాగేంద్రుడిని పూజించారు.
విశ్వరూపం కార్తికేయుడు అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి పేరు. ఆరు ఋతువులు, ఆరు మాసములు, ఆరు ఋతువులు ఉండేటువంటి యొక్క ఆరు ముఖములు, 12 చేతులు, 12 మాసములు. స్వామివారికి చేతికి 5 వేలు చొప్పున, 12 చేతులకి కూడా 12 60 వేలు కూడా ప్రభవాది సత్య సంవత్సరాలు. అంతే కాలం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిలో ఇమిడి ఉంటుంది. అందువల్ల కాలస్వరూపుడు కార్తికేయుడు అంటారు. కాబట్టి ఈ నాగుల చవితి నాడు మనం ఈ విధంగా స్వామివారికి పుట్టలో పాలు పోసుకుంటుంటారు. ఎందుకు పోస్తారయ్యా అంటే, నూకలు ఇస్తాము, మా మూకల్ని కాపాడండి అని భక్తులందరినీ కూడా, భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పేర్కొంటారు. 33 కోట్ల మంది దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆఖరివాడు. మొదటివాడు గణపతి, ఆఖరివాడు సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో వాళ్ళ దేవతలందరూ కూడా ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి కనుక సర్పస్వరూపంగా కానీ సుబ్రహ్మణ్య రూపంలో ఆరాధన చేసిన వాళ్ళకి సంతానం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. వాటి విశేషమైనటువంటి అనుగ్రహాలను సర్పస్వరూపంలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించాడని నిత్య సత్యం. బాపట్ల పుర ప్రజలకి నాగుల చవితి శుభాకాంక్షలు. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈరోజు భక్తులందరూ నాగుల చవితి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాస తొలి సోమవారం బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వెలవెలబోయింది. ఈ ఏడాది తొలి సోమవారం నాగుల చవితి రావడంతో భక్తజనులు పుట్టలకే పరిమితమయ్యారు. వచ్చే సోమవారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలుస్తోంది. బాపట్ల సూర్యలంక తీరం వెలవెలబోయింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే తొలి సోమవారం ఇక్కడ భక్తజన కోటి విశేషంగా హాజరవుతుంది. ఈసారి తొలి సోమవారం నాగుల చవితి పండుగ రావడంతో ఇక్కడ భక్తుల సంఖ్య అసలు కనిపించనే లేదు. దీంతో సూర్యలంక సముద్ర తీరం తొలి సోమవారం బోసిపోయింది. సుందర మనోహరం సూర్యలంక సముద్ర తీరం. ఒక జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ అశేషమైన భక్తజన కోటి పర్యాటకులు విచ్చేసే ఒక సుందరమైన మనోహర కేంద్రం సూర్యలంక సముద్ర తీరం. ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాస సందర్భంగా భక్తజన కోటితో ఇక్కడ అశేషంగా తరలి వచ్చే భక్తజన కోటితో ఈ సూర్యలంక సముద్ర తీరం పులకించిపోతుంది. అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ కార్తీక మాసంలో దాదాపు 4 రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్తీక మాస ఉత్సవాల్లో దాదాపుగా 10 లక్షల మంది పైచిలకు ఇక్కడ భక్తజనులు హాజరవుతున్నారు. అయితే ఈ ఏడాది కూడా, ఈ ఏడాది 20వ తేదీ నుండి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలి సోమవారం అయితే ఎక్కడా కూడా ఎన్నడూ విధంగా ఈసారి ఈ తొలి సోమవారం భక్తజన కోటి ఎక్కడా కనిపించలేదు. అయితే ఇదే రోజు నాగుల చవితి కావటం వల్ల భక్తజనం మొత్తం కూడా ఆయా పుట్టలో పాలు పోసే కార్యక్రమం ఉండటం వల్ల ఈ సముద్ర దిగ సూర్యలంక సముద్ర తీరం మాత్రం వెలవెలబోతూ కనిపించింది. ఉదయం నుండి కూడా ఇప్పటివరకు కూడా దాదాపు 11 గంటల వరకు కూడా ఎక్కడ జనసంచారం ఎక్కడ కనిపించలేదు. దాదాపు 100 మంది కూడా మించిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఎన్నడూ లేని విధంగా తొలి సోమవారం అందులో పవిత్ర కార్తీక మాసంలో ఇలా సూర్యలంక తీరం వెలవెలబోవటం అనేది చాలా విచిత్రంగా అనిపించే ఉంది. అయితే పలు బాపట నియోజకవర్గంలోని బాపట్ల, కల్లపాలెం, పెట్టమానిపాలెం మండలాల్లోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం నుంచి కూడా భక్తజనులు కిటకిటలాడుతూ కనిపించారు. అదేవిధంగా బాపట్ల మండలంలోని ఈ నాగేంద్రపురం, అదేవిధంగా బాపట్ల పట్టణంలోని రామకృష్ణాపురం, కల్లపాలెం మండలంలోని నల్లమోతారపాలెం, పెట్టమానిపాలెం మండలంలోని కాజీపాలెం, ఇలా అదే కల్లపాలెం మండలంలో బుద్ధా, ఇలా అనేక ప్రాంతాల్లో పుట్టల్లో ఈ భక్తజనులు విపరీతంగా విచ్చేశారు. అశేషంగా పూజలు చేసి వాళ్ళ మొక్కుబడులు తీసుకున్నారు. అయితే మొత్తం కూడా ఈసారి మాత్రం ఎన్నడూ లేని విధంగా బాపట్ల సూర్యలంక సముద్ర తీరం మాత్రం తొలి సోమవారం మాత్రం వెలవెలబోతూ కనిపించింది. 216 జాతీయ రహదారి విస్తరణపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి నష్టపోయే రైతులకు ప్రభుత్వం అందించే పరిహారంపై ఈ నెల 27వ తేదీన బాపట్లలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్హెచ్ 2016 కత్తిపూడి ఒంగోలు సెక్షన్ జాతీయ రహదారి 2 వరుసలుగా అభివృద్ధి చేసే నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో 7 మండలాల్లోని 20 గ్రామాల్లో భూసేకరణను అధికార యంత్రాంగం తలపెట్టింది.
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విజ్ఞప్తి మేరకు ఇంచుమించు 2 ఏళ్ల క్రితమే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించిన అధికారులు పెగ్ మార్కింగ్, సర్వే, భూముల ధరల నివేదికల సేకరణ వంటి ప్రక్రియను పూర్తి చేశారు. చివరిగా భూసేకరణలో భూములు కోల్పోయే యజమానులను గుర్తించి వారితో చర్చించారు. NH-16 చెన్నై కోల్కత్తాకు, ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు NH-2016 ప్రత్యామ్నాయంగా ఉంది. ఏ కారణం చేతనైనా NH-16లో వాహనాలు దారి మళ్లించాల్సి వస్తే ప్రస్తుతం NH-2016ని వినియోగిస్తున్నారు. అయితే ఈ రహదారి ఇరుకుగా ఉండటం, గ్రామాల నుంచి ఏర్పాటై ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ రహదారిని 2 వరుసలుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తరచుగా ఈ రోడ్డు భూసేకరణను సమీక్షిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం JC-1కి అమరావతి రాజధాని భూసేకరణ, నడికుడి శ్రీకాళహస్తి భూసేకరణ బాధ్యతలు ఉండటంతో అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండే NH-2016 భూసేకరణ బాధ్యతను JC-2కు అప్పగించారు. చెరుకుపల్లి మండలంలోని కనగారలో 10,948 చదరపు మీటర్లు, గూడవల్లిలో 2003, ఆరుంబాకలో 1,192, రాంబొట్ల పాలెంలో 8,663 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నగర మండలంలోని శివనాగుల పాలెంలో 2,281 చదరపు మీటర్లు, పిట్లవానిపాలెం మండలం చందోరులో 13,261 మీటర్లు, కాజీపాలెంలో 899, భట్టిప్రోలు మండలంలోని అద్దేపల్లిలో 15,766 చదరపు మీటర్లు, భట్టిప్రోలులో 5,073, పెదపులిపర్రులో 7,216, సూరేపల్లిలో 8,628, గొరికపూడిలో 9,122, రేపల్లె మండలం పేటేరులో 4,172, పరిసపాడులో 6,441, మురుకుంటపాడులో 2,583, బాపట్ల మండలంలోని మరుపురవారిపాలెంలో 30,281, బాపట్లలో 71,514, కల్లపాలెం మండలంలోని యాదరిలో 1,636, బుద్దాన్లో 7,613, కల్లపాలెంలో 316 చదరపు మీటర్ల భూమిని సేకరించేందుకు రైతులకు నోటీసులు పంపించారు. సేకరించాల్సిన భూముల్లో సాగు, నివాస, వాణిజ్య కేటగిరీవి ఉన్నాయి. NH-2016 పక్కనే ఉండటంతో వీటికి ఆయా గ్రామాల్లో మంచి ధర ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరకు 3 రెట్ల వరకు లభించే అవకాశం ఉంది. అయితే అక్కడ ధర రిజిస్ట్రేషన్ విలువ కంటే 5 నుంచి 10 రెట్లు అధికంగా ఉండటంతో రైతులు ఎక్కువ నష్టపరిహారాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నెల 24వ తేదీన బాపట్ల దీనికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. బాపట్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ సమావేశం జరుగుతుందని బాపట్ల తహసీల్దార్ తిరుమల శెట్టి వల్లయ్య తెలిపారు. ఇందులో రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. 24/10/2017 జరగవలసిన 216 హైవే మీటింగు అనివార్య కారణాల వలన వాయిదా పడింది. ఆ వాయిదాను 27/10/2017 జరుగుతుంది. ఈ అసౌకర్యాన్ని చింతిస్తూ భూములు కోల్పోయిన రైతులందరూ దయచేసి శుక్రవారం 27/10/2017 హాజరు కావాల్సిందిగా మార్కెట్ చాట్లో కోరుతున్నాము. మర్పులవర్పాలు, తూర్పుబాపట్ల, పడవరబాపట్ల, మురుకొండపాటు రైతులు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. పవిత్రమైంది కార్తీక మాసం, పునీతమైంది భక్త జనం. బాపట్ల, కల్లపాలెం మండలాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు, భక్తుల ప్రత్యేక పూజలు. 216 జాతీయ రహదారి విస్తరణపై అధికారుల కసరత్తు. బాపట్లలో ఈ నెల 27న నష్టపోయే బాధితులతో జిల్లా అధికారుల సమీక్ష. కార్తీక మాస తొలి సోమవారం వెలవెలబోయిన సూర్యలంక తీరం. నమ్మారంటే చలో చలో, ఆ తర్వాత లబో దిబో. బాపట్లలో ర్యాప్ ముఠ అరెస్ట్, 7,60,000 రూపాయల స్వాధీనం. అప్రమత్తంగా ఉండాలని బాపట DSP గంగాధరం విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం.